ఓటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్ అయిందని టీడీపీ నేత బుద్ధ వెంకన్నన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి 130 సీట్ల పైగా సాధించబోతుందన్నారు. 2019లో జగన్ గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు 5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటి వాడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణ కట్టుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో జగన్ ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. సీఎం జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు సాగనంపేలా కూటమికి ఓట్లు వేశారన్నారు. పార్టీకి ప్లస్. ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు బీ ఫార్మ్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి నేను గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు, తప్పు. చంద్రబాబు నాయుడు గారు బీ ఫార్మ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారే గిఫ్ట్ ఇచ్చారు. సైకిల్ మీద గుద్దే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వేసిన వాళ్ళే. మళ్ళా నమ్మి కాదు, ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తి బీ ఫార్మ్ ఇచ్చినా నేను ఎప్పుడో చెప్పా, అసెంబ్లీలోకి వెళ్ళేవాళ్ళు మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద పైకి వచ్చేవాళ్ళమే తప్ప మన నాయకత్వం మీద చంద్రబాబు గారి పైకి రావడం కాదు. నారా కుటుంబం కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ రాక్షస పరిపాలన అంతమొందించడం కోసం ఎప్పుడూ రోడ్డు మీదకి రానటువంటి భువనేశ్వర్ గారు, ఎప్పుడో రోడ్ల మీదకి రానటువంటి బ్రాహ్మణి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి దాదాపు 1 సంవత్సరం కాలం పైగా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి కుటుంబం అది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇంక తెలుగుదేశం పార్టీ ఏముంది,